లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించం, పరుష పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ. కుల అహంకారంతోనే దూషణలు, ఇంటిపై జరిపిన దాడి పట్ల అరవింద్ ఆగ్రహం, పోటీకి సిద్ధమన్న ఎంపీ. మళ్లీ తెరపైకి ప్రోటోకాల్ పంచాయతీ, కేంద్ర నిధుల గురించి నిలదీసిన సభ్యులు ఆదేశాలు ఇవ్వాలన్న సభ్యులు. మొగుడివి అయితే రాజీనామా చేయు, రెంజల్లో మన ఊరు మన ఎమ్మెల్యేలో షకిల్ సవాల్. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని ఎంపీ అరవింద్ ను హెచ్చరించారు. చూస్తూ ఊరుకుంటే తమాషాలు అవుతున్నాయా అని అరవింద్ పై కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో శుక్రవారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరేందుకు తాను ప్రయత్నించినట్టు ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఎక్కడికి పోయినా వెంటపడి ఓడిస్తానని అరవింద్ పై ఫైర్ అయ్యారు. తాను ఇంతవరకు ఏ ఒక్క వ్యక్తి గురించి పర్సనల్ గా మాట్లాడలేదని, ఇష్యూ మీదనే మాట్లాడానని ఆమె గుర్తు చేశారు. ఎంపీ అరవింద్ కు భాష లేదు, పద్ధతి లేదు అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ ఏమిటని ఆమె అరవింద్ నిలదీశారు. ఎవరి మీదంటే వారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా అని కవిత మండిపడ్డారు. మరోసారి తన గురించి మాట్లాడితే మామూలుగా తన్నం, పట్టుకుని తంతామని కవిత అరవింద్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చి వేషాలు వేయవద్దని ఆమె అరవింద్ కు హితవు పలికారు. తనకు మాటలు రావనుకోవద్దని, రాజకీయాల్లో మర్యాదగా ఉండాలని, ఈ విషయం గుర్తెరిగి ప్రవర్తించాలని కవిత సూచించారు. నేను ఇంతవరకు 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్ గా తీటలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడాను. చాలా సార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు కొద్దిగా టెంప్టింగ్ అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడా కాదు. తమాషాలు అవుతున్నాయా? చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో, ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా. అక్కడ తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు. వచ్చు, మర్యాద మర్యాద ఉండాలి పాలిటిక్స్లో. దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి చెప్పడం. తన ఇంటిపై దాడి చేసి తన తల్లిని, సిబ్బందిని, ఫర్నిచర్ ను టీఆర్ఎస్ వారు ధ్వంసం చేశారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు. కుల అహంకారంతోనే ఇలాంటి దాడులకు దిగారని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తనపై పోటీ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ లక్ష్యంగా చేసుకుని చేసిన అనుచిత వ్యాఖ్యలపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 సంవత్సరాల తన తల్లిపై రాయితో దాడి చేశారని తెలిపారు. కవిత తండ్రి చేసిన వ్యాఖ్యలకు స్పందించి ఇంటిపై దాడి చేశావా అని ప్రశ్నించారు. ముఖ్యంగా కుల అహంకారంతో ఇలాంటి మాటలు మాట్లాడిందని దుయ్యబట్టారు. తనపై పోటీ చేయడానికి నేను స్వాగతిస్తున్నానని చెప్పారు. కవిత రాజకీయ జీవితం ముగిసిందని ఎద్దేవా చేశారు. అసహనాన్ని తట్టుకోలేక ఇండ్లపై దాడి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి రైతులు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. మహిళల్ని భయపెట్టించి అక్కడ మా ఇంట్లో ఉన్న మహిళా స్టాఫ్ని రాయితోటి ఛాతి మీద కొట్టి ఇంట్లో ధ్వంసం చేసి అద్దాలు గిద్దాలు దేవుడు పటాలు దేనికోసం? కేసీఆర్ మీద దాడి చేసినావా కవితను అడుగుతా ఉన్నాను. ఇంకోటి ఇంకేం మాట్లాడిందండి? సంతోషం రమ్మని చెప్తున్నా. నేను 50 సార్లు చెప్పిన, ఇప్పటికీ ఇప్పుడు వస్తుందా? నిజామాబాద్కి వస్తుందా? నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తుందా? సరే, ఏం ఘాటుగా మాట్లాడు. నన్ను నా ఎమ్మడవాడి నన్ను ఓడిస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా, రండి కొట్లాడదాం. నేను 50 సార్లు చెప్పిన, కొట్లాడు. ఇప్పటికన్నా ఫైనలా? మళ్ళీ మాట మార్చుకుంటుందా? మళ్ళీ మాట మార్చుకుంటుందా? ఇంత రియాక్ట్ అయిందంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కావాలి.
నాకు ఫోన్ చేసి చెప్పింది దానా సీనియర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ వాళ్ళ ఆఫీస్ బేరర్ ఫోన్ చేసి చెప్పింది మరి ఆమె ఫోన్ ట్యాప్ ఆమె ఆమె అందరి ఫోన్ ట్యాప్ చేస్తారు కదనే వీడియో రికార్డ్ ది మనం మరి ఆమె ఇంతగానం రియాక్ట్ అయిందంటే నిజం ఉన్నట్టుంది అన్న ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్ ఫస్ట్ నా తల్లిగారిని ఇట్లా ఉండగా వాళ్ళని కొట్టి దేవుడి పటాలు ధ్వంసం చేసి టేబుల్ వల్ల కొట్టి కారద్దాల వల్ల కొట్టి ఇంట్లో కిటికీల వల్ల కొట్టి అంటే ఇది ఏందన్నట్టు ఈ ప్రగతి భవన్ చేసినవా న్యాయదిల్లు చేసినవా నా తల్లిగారిని భయపెట్టించే హక్కోడి ఇచ్చింది నీకు కుల అహంకారంతో మాట్లాడుతున్నది విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి ఈ కేసీఆర్ కవిత కేటీఆర్ కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది ఇది కుల అహంకారం తప్ప ఇంకేం కాదు ఇది నిలబడమారా నిలబడొచ్చి ఏం మాట్లాడుతున్నావు ఎవరిని బెదిరిస్తున్నావు Come and contest in 2024 again. Your man, na tali ni attack jese hakkodi chunni ko. Aim cheating cases thau na mida. Noota debba yeh mida mandi. Paspura itlo nomination leste debba yokka mandi. Official ka Bharatiya Janata Party kandwal ka punaru. Noota debba yeh mida mandi candidate lala. Ippad varku debba yokka mandi. Bharatiya Janata Party kandwal ka punaru paspura itlo. నువ్వేం నామి చీటింగ్ కేసో మీ అయ్య మీద వేసుకో నీ మేనిఫెస్టోలు మొత్తం చీటింగే మీ అయ్య ఇల్లు ధ్వంసం చేయపో రైతులు రైతులు గుంపులు గుంపులుగా భారతీయ జనతా పార్టీ వైపు వస్తుంటే నువ్వేం చీటింగ్ కేసేస్తావు వంకాయ వేసుకోపో ఏ కోట్లు వేసుకుంటూ వేసుకోపో నా తల్లిని అటాక్ చేసి అక్కోడి ఇచ్చిండు నీ కుల అహంకారం ఏంది తెలంగాణలో ప్రోటోకాల్ వివాదం కాస్త అధికారులకు తలనొప్పిగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులలో కేంద్ర పాత్రను వివరించకపోవడంతో పాటు ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం చైర్మన్ అరవింద్ అధ్యక్షతన జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులచే చేపడుతున్న అభివృద్ధి పథకాల గురించి చర్చించారు. గత సమావేశంలో తీర్మానించిన ప్రోటోకాల్ వివాదం మళ్లీ తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులు ఉన్నప్పటికీ బీజేపీ నాయకులకు సర్పంచ్లకు ఎలాంటి ఆహ్వానం అందడం లేదని పేర్కొన్నారు. అదే రకంగా రైల్వే ఓవర్బ్రిడ్జ్ పనుల్లో జాప్యంపై అరవింద్ అధికారులను నిలదీశారు. కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం కాంట్రాక్టర్ల గురించి చెప్పడం విడ్డూరమన్నారు. అలాగే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటుందని దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మానిటరింగ్ కమిటీ సభ్యులు సమావేశంలో దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులు సమాధానమిస్తూ జిల్లాలో సన్నరకపు బియ్యం నిల్వలు పేరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఇక మీదట అలా జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని సభ్యులు డిఆర్డీఏ పీడీని నిలదీశారు. సామాజిక తనిఖీలు కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూశాయని పేర్కొన్నారు. అయినా ఇప్పటి వరకు ఆ డబ్బుని రికవరీ చేయలేదని ఇందులో మండల స్థాయిలో అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. మిషన్ భగీరథ కింద 100% పనులు పూర్తయినట్టు చెప్తున్నా పలు గ్రామాల్లో ఇంకా నీరు రావడం లేదని పాత వాటితోనే నీటిని అందిస్తున్నారని సభ్యులు సమావేశంలో పేర్కొన్నారు. పలు అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇక మీదట ప్రోటోకాల్ వివాదం లేకుండా చర్యలు తీసుకుంటామని అందుకు అనుగుణంగా అధికారులకు ఆదేశాలను జారీ చేస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. పలు శాఖలపై సభ్యులు అసహనాన్ని వ్యక్తపరిచారు. ఈ సమావేశంలో మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లా అధికారులు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎంపీ అరవింద్ నువ్వు మొగుడివి అయితే రాజీనామా చేసి కవితక్క మీద పోటీ చేయి. కవిత గురించి గాని ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి గాని ఇంకోసారి మాట్లాడితే చెప్పుల దాడి తప్పదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి చేపట్టిన మనవురు మన ఎమ్మెల్యే కార్యక్రమం రెంజల్ మండలంలో కొనసాగింది. రెండవ విడత మనవురు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా రెంజల్ మండలం బోర్గం తాడ్బిలోలి మౌలాలి తాండాల్లో స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులతో కలిసి ఎమ్మెల్యే షకీల్ గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.
ఇరు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించుకున్న పలువురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, అరవింద్ రాజీనామా చేసి కవిత మీద పోటీ చేయాలని సవాల్ విసిరారు. మీ ఇంట్లో మహిళలు ఉన్నారు అని ప్రగల్భాలు పలుకుతున్నావు, మరి కవిత మహిళని మర్చిపోయి ఇష్టరాజ్యంగా వాగడం సరికాదని అరవింద్ ఒక యూజ్లెస్ ఫెలో అని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధి కొరకు కేంద్రం నుండి ఒక్క రూపాయి అయినా నిధులు తెచ్చావా అని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బోధన ఆర్డీఓ రాజేశ్వర్, బోర్గాం, తాడ్బిలోలి, మౌలాలి తాండ్ల సర్పంచ్లు వాణి, సాయిరెడ్డి, సునీత, నర్సయ్య, సునీత, బాబు నాయక్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏందంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడే ఈయన ఆయన కౌంటర్ ఒకటి, మా ఇంట్లో తల్లి ఉన్నది, ఒక మహిళ ఉన్నది అంటే కవిత ఒక మహిళ కాదా? నువ్వు ఏ విధంగా ఆమెని పట్టుకొని మాట్లాడుతున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి ఊరుకుంటున్నాం, ఒక మహిళని పట్టుకొని, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు గలీజ్ మాటలు మాట్లాడుకుంటా, తిట్టుకుంటా, నువ్వు ఏమనుకుంటున్నారా యూజ్లెస్ ఫెలో? నువ్వు ఏదో తప్పుదువాతోనే తప్పుదువా పట్టించి ప్రజలకు ఏదో చీటింగ్ చేసి గెలిచినావు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం. నువ్వు మొగడున్నావు అనుకో, నువ్వు నిజమైన నీకు దమ్ముంటే నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి చలో కవితక్క దిగుతాయి, నువ్వు కూడా రా, మనం చూసుకుందాం, ముఖాముఖి చూసుకుందాం. నీకు దమ్ముంటే, నువ్వు నిజమైన మొగుడైతే నువ్వు ఫట్టకు మని రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఇమీడియట్గా రా బాడీలో, చూసుకుందాం. నేను చాలా సంతోషంగా ఉన్నా, ఎందుకంటే కవితక్క చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడే స్త్రీ, ఒక మంచి మహిళా నాయకురాలు, తెలంగాణ ఒక ఆత్మగౌరవం మన కవిత. ఆమెని ఇట్లా హింసిస్తూ, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడుతూ, వాడు మళ్ళా ఇంకా అమ్మ ఉన్నది, ఇది ఉన్నది, ఆ చెల్లె ఉన్నది, అక్క ఉన్నది, తల్లి ఉన్నది అంటే ఏమేమున్నది? నీకు నీ అక్క కాదా కవితక్క? మళ్ళీ నీ మాట్లాడే పద్ధతి ఏంది? నీ అక్కలతో ఇట్లానే మాట్లాడతావా? నీ తల్లితో ఇదే మాట్లాడతావా? నీ బిడ్డతో ఇదే మాట్లాడతావా? నీ పిల్లలతో ఇదే మాట్లాడతావా? ఏంది నువ్వు మహిళలతో నీ సంస్కారం ఏంది? ఫస్ట్ నువ్వు అది చెప్పాలా? నీకు అక్క లాంటిది కాదా కవితక్క? మన తెలంగాణ ఆత్మగౌరవం కవితక్క. ఆమెని బట్టి ఇట్లా హింసించి మాట్లాడడం చాలా సిగ్గు చెడు. తప్పకుండా ఆమె చెప్పింది చెప్పుతోనే కొడతాం, ఇంకా అన్ని విధాలుగా కొడతాం, చెప్పుతోనే కాదు ఇంకా అన్ని విధాలుగా కొడతాం. ఇంకోసారి జాగ్రత్తగా బిడ్డ మాట్లాడితే, నువ్వు చేసింది ఏమున్నదా నిజామాబాద్ జిల్లాలో? ఏం అభివృద్ధి చేసినావు? ఒక్క పని చేయలేదు. ఇప్పుడు బోర్గాం గ్రామంలో ఉన్నావు, నువ్వు ఏమిచ్చినావు బోర్గాం గ్రామానికి? నువ్వు రంజల్ మండలానికి ఏమిచ్చినావు? బోధన్ కాన్స్టిట్యూన్సీకి ఇచ్చినావు? ఏ గ్రామం ఎక్కడున్నా నీకు తెలియదు. అయ్యా పైసలు చేసిన కరప్షన్ తీసుకొని ఈరోజు ఎంపీ అయినావు, నీ దగ్గర ఏముండే? మీరు ఏంది, మీ కథ ఏంది, మీ సంగతి ఏంది? బహిరంగరా చర్చకి ఎక్కడ వస్తావు చెప్పురా. పిచ్చి పిచ్చి మాటలు మహిళలను పెట్టుకొని మాట్లాడితే ఇదే ఉంటుంది. నేను చాలా కవితకి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. చాలా మంచిగా లేట్ కానీ దేర్ కానీ సబేర్ కానీ కరెక్ట్ మాట్లాడింది, 100% కరెక్ట్ మాట్లాడింది. తప్పకుండా ఇంకోసారి కవితక్క జోలికి పోతే మాత్రం నీ సంగతి చూస్తాం. యువత చెడు దారిలో వెళ్లకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులదే అని జెడ్పీటీసీ చౌటుపల్లి రవి అన్నారు. పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. జమాత్ ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో మెడిసిన్ సీటు సాధించిన విద్యార్థినులను సన్మానించారు. శుక్రవారం భీమ్గర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీటీసీ రవి మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా చదువుల్లో రాణిస్తున్నారన్నారు. విద్యార్థులు చెడుదారిన వెళ్లకుండా ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన గమనించి వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ఎంపీటీసీ సూర్జిల్ మెడిసిన్ సీటు సాధించిన విద్యార్థులను అభినందించారు. పల్లెటూరి నుండి మహిళలు మెడికల్ రంగంలో సీట్లు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఉప సర్పంచ్ హతీక్ మాట్లాడుతూ, మెడిసిన్ లో సీటు సాధించిన విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లాం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ సీట్లు సాధించిన సోము, సౌమ్య, సుమైన, మహేక్ లను సన్మానించారు. వాళ్ళకి తెలియదు, మనం ఇప్పుడు అవ్వాలి, కట్టుబెట్టుకోవద్దు. కంట్రోల్ అనేది సరైన చేతులు ఉంటుంది. ఎందుకంటే మంచి కాబట్టి క్లాస్ టీచర్ అనుకోకుండా నేను కూడా తల్లి తల్లి నాకు కూడా ఇబ్బంది ఉన్నాయి. అట్లాంటి నేను కూడా మొగపిల్లలు కాబట్టి నాకు కూడా ఇబ్బంది ఉంది. కానీ మనందరం తమ సమాజ స్థాపన కోసం మన మట్టు బయట ఊరు కోసము మండల కోసం కాకుండా మనకు మన ఇంట్లో పిల్లల్ని కాపాడగలుగుతుంది, పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోగలుగుతుంది.
ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలను సాధించవచ్చని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ పంటపై రైతులు అవగాహన పొందాలని సూచించారు. బాన్స్వాడ మండలం స్పీకర్ స్వగ్రామం పోచారంలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 5 ఎకరాల పంట పొలాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. మన దగ్గర పామ్ ఆయిల్ లేకపోవడంతో ఇండోనేషియా మలేషియా దేశాల నుండి ప్రతి సంవత్సరం 80,000 కోట్ల రూపాయల పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామన్నారు స్పీకర్. అదే మన దగ్గర రైతులు పండిస్తే సంవత్సరానికి 1 ఎకరానికి 2.5 లక్షలు వస్తాయి. దానిలోంచి 1 లక్ష రూపాయలు పెట్టుబడి ఇతర ఖర్చులు పోగా 1 లక్ష రూపాయలు మిగులుతాయన్నారు. పామ్ ఆయిల్ మొక్కలు నాటిన తర్వాత 3 సంవత్సరాల్లో పంట వస్తుందన్నారు. ఈ చెట్ల ద్వారా 27 సంవత్సరాల వరకు లబ్ధి పొందవచ్చన్నారు. కామారెడ్డి జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వస్తున్నట్లు తెలిపారు. రైతులు పామ్ ఆయిల్ పంట సాగుపై ఆసక్తి చూపాలని స్పీకర్ సూచించారు. ఆ కలర్కి వచ్చేదాకా నా ఆయన ఆయిల్ వస్తుంది. కామారెడ్డి జిల్లాకు గవర్నమెంట్ ఈయనకు ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వేయడానికి లైసెన్స్ ఇచ్చింది. ఆయన 100 కోట్లు పెట్టి ఫ్యాక్టరీ ఇస్తారు. అక్కడ నీ పంట వండి కాయ వచ్చేటప్పుడు ఆయన ఫ్యాక్టరీ తయారైపోతుంది. ఈ 4 సంవత్సరాల వరకు ఏం చేయాలి? అంతర్ పంట వేసుకో, కుసుమ వేసుకో, కందులు వేసుకో, సోయాబీన్ వేసుకో, పల్లీలు వేసుకో, నీ ఇష్టం వచ్చిన పంట వేసుకో. వరి తప్పితే ఏదైనా వేసుకో. ఆ పంట వేసుకుంటే ఆదాయం వస్తుంది, దీని ఆదాయం వస్తుంది. ఇవి చెట్టు పెట్టాం ఇప్పుడు ఈరోజు. ఆ చెట్టు ఎన్ని ఏళ్ళు ఉంటుంది అంటే 30 ఏళ్ళు ఉంటుంది. 30 ఏళ్ళ దాకా 4 సంవత్సరాల తర్వాత 26 ఏళ్ళు పంట వస్తుంది. కాలిడికి వచ్చి కూర్చు చేసుకొని నీళ్ళు డ్రిప్ ద్వారా నీళ్ళు పోతున్నాయి చూసుకోవాలి. మంచి చల్లగా ఉంటుంది చెట్టు పెరిగినాక. ఖమ్మం 4 గంటలు ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో 70,000 ఎకరాలు పెట్టారు. ఇది అంతర్జాతీయ రైతులతో కొంత సంబంధం ఉంటుంది. 12,000 నుంచి 20,000 మధ్యన అవుతుంది. ఈ పంట ఎక్కడ పండుతుంది ప్రపంచంలో అంటే ఒకటే 2 దేశాలు, ఇండోనేషియా మలేషియా. ఆ 2 దేశాల నుంచి మన భారతదేశం 80,000 కోట్ల రూపాయల ఆయిల్ ని దిగుమతి చేసుకుంటుంది సంవత్సరానికి. 80,000 రూపాయల విలువ గల ఆయిల్ ని మనం ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ ఆయిల్ ఏంటో వాడతారంటే బ్రేకర్లో వాడతారు, హోటల్లో వాడతారు, చాలా దీన్ని ఉపయోగిస్తారు. ఇది మనం ఆ 80,000 కోట్ల రూపాయల నుంచి మనం బయటకు దిగుమతి చేసుకునే బదులు. దుబ్బాకలో గ్రామ సభ వాడి వేడిగా జరిగింది. పెద్దమ్మ తల్లి గుడి నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు గల ప్రధాన రోడ్డుపై ప్రయాణం నరక ప్రాయంగా మారిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తామని సర్పంచ్ శిరస్సు వెంకటేష్ అన్నారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామ సభ గరం గరం గా జరిగింది. బస్టాండ్ లో హైమాస్ లైట్లు చెడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకపక్షం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. గ్రామాల్లోనే నీటి ఎద్దడి నెలకొందని, ప్రతి వీధిలో మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని కోరారు. అంగన్వాడీలో ప్రహరీ గోడ లేక పాములు వస్తున్నాయని, విద్యార్థులు భయపడుతున్నారని, వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ సభకు వార్డు మెంబర్లు కొందరు గైర్హాజరుపై ప్రజలు మండిపడ్డారు. కొత్త ఇంటి నిర్మాణం జరిగినప్పుడు ఆ వార్డు మెంబర్ ఆ ఇంటి యజమానికి వత్తాసు పలుకుతుండటంతో రోడ్డుపై వరకు ఇల్లు కడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వారు ఇంటి నిర్మాణాలు నిర్మించడం పట్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇంటి నిర్మాణం జరిగినప్పుడు పంచాయతీ పాలకపక్షం అందరూ రావాలని ప్రజలు కార్యదర్శిని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలు సభ దృష్టికి తెచ్చిన పనులను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సహకారంతో సమస్యలు పరిష్కారం చేస్తామని ఆయన హామీ
ఇచ్చారు. ఇప్పటి వరకు 40 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీలు పూర్తి చేశామని ఆయన అన్నారు. అధికారులు పంచాయతీ పాలక పక్షం సమిష్టి కృషితో గ్రామంలోని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, ఎంపీటీసీ గంగాధర్, గ్రామ కమిటీ చైర్మన్ నూకల రమేష్, వార్డ్ మెంబర్లు, అన్ని శాఖల అధికారులు, గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామ సభలో వార్డు మెంబర్లు మరియు ఎంపీటీసీ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు అలాగే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గ్రామ ప్రజలు మా దృష్టికి తెచ్చినవి నీటి సమస్య ఒకటి. దాని నీటి సమస్య చాలా ఉన్నందున అక్కడక్కడ మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామని మాట్లాడడం జరిగింది. ఇంకోటి మన అంగన్వాడీ సెంటర్కు ఒక భవనము మరియు ఇంకో అంగన్వాడీ సెంటర్కు ప్రధాని కూడా గేట్ కావాలని కూడా దృష్టి తీసుకోవడం జరిగింది. అది కూడా త్వరలోనే చేస్తామని. ఇప్పటి వరకు మేము మా గ్రామంలో దాదాపు 30 నుండి 40 లక్షల వరకు సీసీ డ్రైనేజీలు కట్టడం జరిగింది. అలాంటి బిల్లులు ఇంకా మేము రాలేదు. ఆ విషయం కూడా చెప్పడం జరిగింది ప్రజలకు. త్వరలోనే విద్యుత్ ఫైనాన్స్ గ్రాంట్ పడగానే ఈ నీటి సమస్య మరియు ఇంకా ఏమైనా మీ సమస్యలు ఉన్నాయో వాటిని తీరుస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇంకా మా గ్రామంలో పెద్ద సమస్య అయినటువంటి మన పెద్దమ్మ రోడ్ నుంచి ఈ దర్బిల్ రోడ్ వరకు సీసీ రోడ్ బాగా డ్యామేజ్ ఉన్నది. కావున ఇంటి విషయాన్ని మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఇలాగైనా రోడ్డు బాగు చేయించుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. ప్రజల మేలు కోసం పోలీసులు కృషి చేస్తారని బోధన ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. వివిధ రంగాలలో సేవలందిస్తున్న పోలీసుల సేవలు అమోఘమైనవన్నారు. బోధన్ పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఏసీపీ నేతృత్వంలో జరిగింది. ఆపాత్కాల సమయంలో వీరి సేవలు అమోఘమైనవని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం సైతం జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ జరిపి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. 99 బెటాలియన్ కు చెందినటువంటి 55 మంది సభ్యులతో కూడిన బృందం బోధన్ కు చేరుకున్నారు. కమాండెంట్ కుమార్ రావత్ ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బోధన్ పట్టణంతో పాటు రుద్రూర్, కోటగిరి, అనంతరం, రేంజల్ మండలం, నీలాకు వెళ్తారని చెప్పారు. ఫెబ్రేషన్ లో భాగంగా ఈ కవాతు చేయడం జరిగిందని, ఇది ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ప్రక్రియ అన్నారు. ప్రజల్లో ధైర్యాన్ని మరియు ఆత్మధైర్యాన్ని పెంపొందించడానికి చేపట్టే ప్రక్రియలో ఇదొక భాగం అన్నారు. ఈ బృందానికి ఏసీపీ బోధన్, ఏసీపీ కిరణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. That takes place in the future. For this, we are invited. So we are all glad to be here, and I congratulate everyone for participating in this and welcoming the RAF. Communal rights ko control karna aur disaster management ke liye hamara role tha. Lekin fir jaise samay paar hota raha, to disaster management awaaz aa rahi hai. Disaster management dusre ko dekhe. सिर्फ कम्युनल राइट्स और लॉ एंड ऑर्डर के लिए आरएफ को रखा गया है. मैं उस मुद्दे में आता हूँ, हम यहाँ क्यों आए हैं. हमारा रेगुलर ये ड्यूटीज है कि जो हमारा एरिया ऑफ रिस्पांसिबिलिटी है, निजामाबाद 99 बटालियन का एरिया ऑफ रिस्पांसिबिलिटी में आता है. बेसिकली सीआरपीएफ का मेन रोल स्टेट पुलिस को असिस्ट करना है और हम आपकी सर्विस में है. हमारा मेन मोटो भी यही है कि सर्विंग ह्यूमैनिटी विद सेंसिटिव पुलिसिंग. तो हम यहाँ एरिया देखने और आप लोगों से बात करने में के लिए ही आए हैं. जो हमारी दूरियां हैं वो मिटती है इससे. हमारे पास जितने भी वेपन है ये सब नॉन लिथल है. आदमी को लगता है आदमी दूरी बना लेता है फोर्स को देख के, तो ये दूरी हटना है. इसे साल में एक बार हम जो हमारे एरियाज हैं उसको. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత ఖండించారు. ఓ మహిళ అని చూడకుండా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్మన్ ఆకుల లలిత స్పందించారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖబర్దారని హెచ్చరించారు. మా ఎమ్మెల్సీ కవితమ్మ గారికి, కవితమ్మ గారి మీద అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక సోదరిగా ఒక మహిళకు అవమానించే మాటలు మాట్లాడొద్దనేసి నేను అరవింద్కు నేను తెలియజేస్తున్నా. ఖబర్దార్ అరవింద్, ఇంకోసారి ఒక మహిళకు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించం.
పరుష పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ. కుల అహంకారంతోనే దూషణలు. ఇంటిపై జరిపిన దాడి పట్ల అరవింద్ ఆగ్రహం. పోటీకి సిద్ధమన్న ఎంపీ. మళ్లీ తెరపైకి ప్రోటోకాల్ పంచాయతీ. కేంద్ర నిధుల గురించి నిలదీసిన సభ్యులు, ఆదేశాలు ఇవ్వాలన్న సభ్యులు. మొగుడివి అయితే రాజీనామా చేయు. రెంజల్లో మనవురు మన ఎమ్మెల్యేలో షకిల్ సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మనవురు మన వార్త.